అది వేండవాన బైబిల్ స్టడీపై దేవుని సన్నిధిలో కూడి వచ్చిన దేవుడి బిడ్డల కోసం దేవునికి వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరి దీవించిన గాక. రెండు రాజుల పుస్తకము 5వ అధ్యాయము మొదటి నుండి 19 వరకు చదవాలి, కానీ అంతవరకు మనకు అవసరం లేదండి. కొన్ని వాక్యాలు ఇప్పుడు చదువుతాను, తర్వాత మనం ముందు కడుతుంది. 4వ వాక్యం మరి 2 రాజుల పుస్తకము 5వ అధ్యాయము 1 నుండి 4 వరకు. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గరుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. అచ్చటను వారి అచ్చటి నుంచి ఒక చిన్నదాని చేరబోని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది ఇశ్రాయేలీలో నున్న ప్రవర్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేనెందో కోరుచున్నాను. అతడు నా ఏలినవారిని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాధినకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాధినకు దూత చేత పత్రిక పంపించేదని ఆజ్ఞ ఇచ్చను గనుక. దేవునికి వందనాలు, స్తోత్రం. 2 రాజుల పుస్తకము 5వ అధ్యాయములు మీరందరూ చాలా సారి విన్న వాక్యం ఇది. ఏలీసా గారు చేసిన 9 అద్భుతం ఇది. ఈ 9 అద్భుతం విషయం గురించి మీరు అందరికీ చాలా సమయంలో దేవదాసుడు వలన వాక్యం మీరు మిన్నింది. దాన్ని బట్టి ఎక్కువ అది ఇది నుండి చెప్పడానికి నేను ఇష్టపడలేదు. వెంటనే చెప్పు ముగిస్తానికి ఆలోచన చేస్తున్నారు. ఈ వ్యక్తి యొక్క కుష్ఠరోగి. బైబిల్రే కుష్ఠరోగ విషయం గురించి బైబిల్రే రాయబడిన కొన్ని మాట ఉంది, అది మీరు తెలియాలి. 3 విధములలో కుష్ఠరోగ విషయం బైబిల్లో రాయబడి ఉంది. 1, శరీరములు కలిగిన శరీరములు వచ్చిన కుష్ఠం, అది లేవియా కాండము 13వ అధ్యాయం 2వ వాక్యం. లేవియా కాండం 13వ అధ్యాయం 2వ వాక్యం. ఓకే, 1, దేహ చర్మములు వచ్చిన కుష్ఠం, అది మొదటి. ఇంకా 2, అదే 49 చదవమ్మా, లేవియా గాంఠము 13వ అధ్యాయం 49. అంటే అప్పుడు 1, శరీరములు దేహములలో ఉన్న కుష్ఠం, 2 ఏమండి వస్త్రములు వచ్చిన కుష్ఠం. ఇని 3, లేవియా కాండము 14వ అధ్యాయము 34-35 చదవండి. యజమానుడు యజమానిని యొద్దకు వచ్చి నా ఇంటిలో
మర్చిపోవడం అంటేది నాకు కనబడనట్ని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు చూడండి, ఇప్పుడు మూడవది ఎక్కడ కుష్టం? ఇంటికి. ఇంటికి ఆ 35వ వాక్యం కూడా చదవం, అప్పుడు అర్థం అవుతున్నాం. ఇక్కడ చూడండి, అప్పుడు మూడు విధములు ఉన్న కుష్టం గురించి దేవుని వాక్యములు. ఒకటి దేహములు వచ్చిన కుష్టం, దేహములు చర్మములు వచ్చిన కుష్టం. రెండు బట్టలు వచ్చిన కుష్టం. మూడు ఇంటిలో వచ్చిన కుష్టం. ఇది మూడు విధములు ఉన్న కుష్టం గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఏదైనా కడే కుష్టం ఉంటే యాజకుడు వచ్చి ఏం చేయాలి? చూడాలి. చూడకుండా చెప్పకూడదట. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు మూడు విధములున్న కుష్టం. కుష్టములకి బైబిల్ అనుసరించేవండి పాపానికి సాదృశ్యం. ఏమండి? అప్పుడు దేవుని బిడ్డలో ఒక విషయం తెలుసుకోవాలండి, కుష్టం దేనికి సాదృశ్యము? పాపానికి. ఇక్కడ మనం చూడని ఇప్పుడు చదివిన ఈ వాక్యములు ఏమంటే, రెండు రాజుల పుస్తకము 5:1 నుండి మనం చదివితే అక్కడ ఆ వ్యక్తిలో ఉన్న కుష్టం ఎక్కడే శరీరములు అంటే దేహములు ఉన్న కుష్టం అయినా దేహములు కలిగిన కుష్టం. అలాగే అయితే బైబిల్ కొన్ని కుష్టము వచ్చిన వ్యక్తి గురించి బైబిల్ రాయబడి ఉంది. అది నేను కొంచెం చెప్తాను. ఇదన్నీ ఒక్కొక్క విషయం చెప్పవలసిన అండి, కానీ మనకు నేను అలాగ చెప్పడానికి కుదరలేదు. ఎందుకంటే మీరు అది బైబిల్ స్టడీ చేయాలి. ఇది చాలా మంచి విషయం అండి. స్తోత్రం. నిర్గమకాండము 4:6-7 వాక్యం చూడండి. చూడండి, ఇది ఎవరికి వచ్చిన కుష్టం? ఇది మోషకి వచ్చిన కుష్టం. దేవుడు చెప్పింది నీ చెయ్యి ఎక్కడ ఉంచడానికి చెప్పారు? రొమ్మును. అప్పుడు ఆ మోస శరీరంలో ఉన్న కుష్టం ఎక్కడికి వచ్చింది అంటే, ఆయన శరీరం కాదు హృదయ లోపలున్న ఆ కుష్టం ఎక్కడికి వచ్చింది? చేయలేకొచ్చు. అప్పుడు హృదయ లోపలంటే మీరు అనుకుంటే ఏంటండి అయ్యారు అంటే, హృదయ లోపలంటే ఆయన చేసిన పాపము బయటికి వచ్చిందండి. ఆయన చేసిన పాపం ఏంటంటే, ఒక మిశ్రమినికి ఒక 50 దేశములున్న ఒక వ్యక్తికి చంపేసి మట్టిలు ఏం చేశారు? ఇసుకలు పాతబెట్టింది. అదే ఆయన చెప్పిన ఘోరమైన పాపం. అది బయటికి వచ్చింది అంటే అది మోసకి వచ్చింది. ఇన్ని రెండవదే సంఖ్యాకాండము 12:10. అదిలో ఒకటి, సంఖ్యాకాండము 12:1-10 వరకు మీరు చదవండి. అక్కడ మిర్యామికి వచ్చిన చూడండి, ఇక్కడ మిర్యామికి వచ్చిన కుష్టం రెండు. ఎవరికి వచ్చిన కుష్టం? మిర్యామికి. దేని వలన వచ్చింది? దైవదాసునికి విరోధంగా మాట్లాడిన కాబట్టి తన అక్కకి కుష్టం వచ్చింది. రెండు. ఇని మూడవదే
మనం ఇప్పుడు చదవినది రెండు రాజుల పుస్తకం 5వ అధ్యాయం ఒకటి నుండి, అది నా తర్వాత చెప్తాం. 4:5:20 ఏలీషా తోడుగా ఉన్న అంటే చూడండి, ఇది 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 రేపు చెప్తాను, ఈ విషయం రేపు కూడా చెప్తాను, అందుకని అది నేను చెప్పలే, రేపు ఆ విషయం చెప్తాను. ఏలీసా గారు చేసిన 10 అద్భుతములు అది వస్తుంది, అందుకని నేను అది రేపు చెప్తాం. అప్పుడు ఏగస్సికి వచ్చిన కుష్ఠవ్యాధి, ఇంకా ఎవరికి వచ్చిందంటే ఇంకా కుష్ఠరోగులు అక్కడ ఉండే. 2 రాజుల పుస్తకము 7వ అధ్యాయము 3వ వాక్యం. నాలుగురు కుష్ఠరోగి, హలో చాలు చాలు చాలమ్మా, ఇక్కడ 4 కుష్ఠరోగి విషయం గురించి 2 రాజుల పుస్తకము 7వ అధ్యాయము 3 నుండి మనం చూడగలుగుతాం. ఇది మీరు చదవాలి, ఇది బాగా నేర్చుకోని విషయమండి. ఆ 4 కుష్ఠరోగులు కానీ ఆ సువార్త ఆడ అందించినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ఏంటంటే మీరు అది 9వదని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 4 కుష్ఠరోగులు చెప్పిన మాట వీరు విన్నారా? 9వ వదనములు ఈ శుభవర్తమానం మనం ఏం చేయాలి? అందించాలి. అందించలేకపోతే ఏం కలుగుతుంది? ఉదయము వస్తాం. వీరు చెప్పిన ఎప్పుడు? ఈ రాత్రిలో ఆడు శుభవర్తమానము అందించలేకపోతే తెల్లవారి వచ్చినప్పుడు అపాయం వచ్చినట్టుగా ఆడు చెప్పుతున్నారండి. మనకు కూడా అదే. ఈ కాలములో దేవుని వాక్యానుసారంగా ఇది ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా రాత్రి, ఈ రాత్రిలో ఈ రాత్రి వేళ మీరేం చేయాలి? శుభవర్తమానం అంటే సువార్త, సువార్త ప్రకటించలేకపోతే ఉదయము అంటే దేవుని రాకడ వచ్చిన ఉదయం అంటే దేవుని రాకడకి సాదృశ్యం. ఈ రాకడకే వచ్చినప్పుడు నీ ఈ పని చెయ్యలేకపోతే నీకేం కలుగుతుంది? అపాయం వచ్చేస్తుంది. స్తోత్రం అందా చెప్పినాను, ఆ మాట ముగిస్తున్నావు. శరీరములున్న వ్యాధి చూడకుండా, అరే దేవుని వాక్యములు ఇప్పుడు ఏం చేసుకున్నారు? సువార్త అందిస్తున్నా, శుభవర్తమానం అందిస్తున్నట్టుగా మనం కూడా ఈ సమయములు శుభవర్తమానము అందించాలి. దేవునికి స్తోత్రం. అంటే నీ చెప్పిన మాట సరిగా అర్థం తెలుసుకోవాలి. ఎక్కడినైనా ఎక్కువ నిలబడలేదండి, నిలబడితే చాలా సమయం మనకు కావాలి. అందుకని ఆ విషయం నేను వెళ్ళలేదు. తర్వాత మీరు బైబిల్లో ఆ విషయం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి కుష్ఠవ్యాధి ఉండినట్టుగా బైబిల్ చెప్పుతున్నారంటే చూడండి, 2 రాజుల పుస్తకము 15వ అధ్యాయము 5వ వాక్యం. యెహోవా
ఇది ఎవరి విషయం గురించి చెప్పుతున్నారంటే మీకు అర్థమైందా? ఏమండి ఇది ఎవరి విషయం గురించి చెప్తున్నారు మీకు అర్థమైందా లేదా? ఎవరు ఏది రాజులు రెండు దిన వృత్తాంతం 26వ అధ్యాయం ఇక్కడ రండి. ఆ రాజుల పేరు అప్పుడు మీకు అర్థమవుతుంది. రెండు రాజుల పుస్తకము 26వ అధ్యాయము 18 వాక్యం. సారీ రెండు దిన వృత్తాంతము, సారీ క్షమించండి, రెండు దిన వృత్తాంతము, సారీ క్షమించండి, రెండు దిన వృత్తాంతము 26వ అధ్యాయము 18 వాక్యం. చూడండి, హలో హలో, మా చాలు చాలు. ఆ రాజుల పేరు దొరికిందా? ఎవరది? ఉజియా. ఉజియాకి ఈ రోగం రావడానికి ఉన్న కారణం ఆయన ఏం చేశారండి? ఆ ధూపం చూపించారంటే దేవుని మందిరం లోపలికి వెళ్ళి ధూపం చూపించిన కాబట్టి ఆడికి ఏమొచ్చింది? రోగం వచ్చినట్టుగా, కుష్ఠవ్యాధి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నారు. ఇప్పుడు దేవుని దేవాలయములు లోపలికి వెళ్ళి ధూపం చూపించడానికి ఉన్న అర్హత ఆ యాజకుడికే. ఈ రాజులు పరిపాలన చేయిన రాజుడు ఇప్పుడు యాజక ధర్మం చేయిన కాబట్టి దేవుడు వశములుంటి ఆయన మెదడు మీదకి ఏమొచ్చింది? కుష్టం వచ్చింది. అంత చెప్పి నేను అక్కడ భాగము విడిచిపెట్టి ఇన్ని మత్తాయి సువార్త 8 అధ్యాయములుండి రండి, 1 వదనములుండి మీరు చదవండి. అంటో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకి ఏం చేశారు? మొక్కి అంటే యేసు ప్రభు ఆ కుష్ఠరోగికి ముట్టి ఏం చేశారు? శుద్ధిపరిచినట్టుగా ఆ వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడాలి, ఇంకా మీరు చూడవలసినదండి, మత్తాయి సువార్త 26వ అధ్యాయము 20. ఏది చదువుతున్నారు మీరు? ఒక నిమిషం చూసారు ఒక్క మినిట్. ఆ సీమోను ఇంటికి వెళ్ళి యేసు ప్రభు కూర్చున్నదండి. 6:26 కుష్ఠరోగి అయిన సీమోను ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విరుగు గల అత్తరు బుడ్డి సరే సీమోను గారు సీమోను ఆయన ఒక కుష్ఠరోగి. అది మన అదని బైబిల్ మీరు చదవాలి, అందుకని మీకు అర్థమవుతున్నారు. ఇని చివరి మాట ఎక్కడ? లూకో సువార్త 17:12. చూడండి, 10 కుష్ఠరోగులు
ఎదురుగా వచ్చి ఏం చేశారు? ఎందండి అది? పది మందిలు మనుషులు కుష్ఠరోగులకి ఎంత ఐక్యత కలిగి ఉందండి. మనకు అందరి యేసయ్య రక్తంతోని కడగబడిన బిడ్డలుకి మనకేం లేదు, ఐక్యత లేదు. కానీ పది మంది కుష్ఠరోగులకి ఐక్యత కలిగి యేసయ్య దగ్గరికి వచ్చిందట. అప్పుడు బైబిల్లో రాయబడిన కొన్ని కుష్ఠరోగి విషయం గురించి నేను చెప్పిందండి. మీ కుష్ఠరోగి ఎక్కడ ఉండవలసి ఉన్నది అది మీరు చూడాలి. లేవియా కాండములకి రండి, 13:45-46 చాలండి. ఇక్కడ ఎన్ని మాటలు రాయబడిందండి మీరు చూసింది ఆ వాక్యములు చూడలే? 13 కుష్ఠరోగి వస్త్రం ఏం చేయాలి? చింపుకోవాలి. 2 తల ఏం చేయాలి? ఆ మిరపోసుకోవాలి. ఇంకా 3 అది నోరు ఏం చేయాలి? ఇప్పుడు మనము మాస్క్ వేసినట్టుగా కప్పుకోవాలి. 3, 4 అది 46 వారు ఒంటరిగా ఉండాలి. 5 ఎక్కడ ఉండాలి? పాళయం వెలుపల ఉండాలి. స్తోత్రం చెప్పలేదే. కుష్ఠవ్యాధిగా చెందిన మనిషుడు ఆయన మొదటి ఏం చేయాలి? తల కప్పుకోవాలి. తర్వాత ఈడు ఏం చెప్పాలి? కేకలు వేసి చెప్పాలి, అపవిత్రుడు అపవిత్రుడు అని నోరుతోని కేకలు వేసాలి. అవునా మీకు అంద అనే అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏడి 1, 2, 3, 4, 5, 6 విషయం ఉంది అక్కడ. పాపి మనిషినికి చెందిన మాట ఇది. పాపి మనుషులు ఒంటరిగా ఉన్నాం, వాడితో ఎవరికి సాంగత్యం లేదు. ఇక్కడ ఏమండి, ఆడు ఎప్పుడు దేవుని దృష్టిలో ఎటువంటి వాడు? అపవిత్రుడు. అందుకని ఆయనకున్న రోగం వలన కప్పుకున్నది. స్తోత్రం. ఈ రాత్రి నా చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ 2 రాజుల పుస్తకము 15:5 ఆ కుష్ఠవ్యాధి చెందిన మనిషిని అటువంటి వాడు కాదు. ఇప్పుడు అందరితోని కలిసిమెలిసి ఉండొచ్చు వాడు. కానీ ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉండి, అది మీరు చూడాలి. అది నంబర్ వేసి నేను చెప్తాను, అది మీరు చూడండి. 2 రాజుల పుస్తకము 5:1 చూడండి. మెల్లమెల్ల చదవండి. 1 ఆయన సాధారణ వ్యక్తి కాదు, సైన్యములకి అధిపతి. 1 ఆయనకి ఉన్న గుణాలు చూడండి, సైన్యములకి అధిపతి. తర్వాత గనుడు కలిగి అవి ఇంకొక పదం ఉంది, దయ పొందినవాడు. గనుడు 3 దయ పొందినవాడు. 4 పరాక్రమశాలి.
ఐదు కుష్ట వ్యాధి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా లేదా? స్తోత్రం. ఆయనకి పల గుణాలున్నా, అతనికి పల గుణాలున్నా, ఆ గుణాలున్నారు కానీ ఆయన ఒక్కటి ఒకటి. ఆయన ఎవడు? సైన్యములకని అధిపతి, చాలా యుద్ధం గెలిచిన వాడు, సైన్యములకి అధిపతి ఆయన కాబట్టి చాలా యుద్ధము గెలిచారు. తర్వాత ఆయన గనుడు, రెండు ఆయన గనుడు, మూడు దయ పొందినవాడు, నాలుగు పరాక్రమ శాలి. బట్టలు విప్పితే, బట్టలు విప్పితే కుష్ట వ్యాధి కలిగిన వాడే. స్తోత్రం. మనలోని కొన్ని విశ్వాసులు దైవదాసుడు కూడా అటువంటి పరిస్థితి, చాలా యుద్ధం గెలిచిన వాడే, గనుడే, మూడు దయ పొందినవాడే, నాలుగు పరాక్రమశాలి. లోపలేముంది? ఎవరికి తెలియలేనినట్టుగా పాప స్వభావం చెందిన వ్యక్తిగా ఉన్నాం. ఈ రాత్రి దేవుడి బిడ్డలారా, బట్టలు విప్పితే బయటలు కనబడుతుంది, కంపు కొట్టిన వాసన ఉన్న వ్యక్తి. స్తోత్రం. ఇది ఎరిగిన వాడు తన భార్య, ఇంకా ఆ ఇంటిలున్న చిన్నవాడు ఒక అమ్మ, ఒక చిన్నదాని. స్తోత్రం. ఆ చిన్నదాని పేరు అక్కడ రాయబడలే. ఇలాగాండి రోగం ఉన్నవాడు ఆయన, కానీ రాజుడు అతనికేం చెయ్యలేదు. రాజుడు ఆడు సైన్యము నుండి ఆ వ్యక్తికి దూరం పరచలే. కారణం ఎందుకంటే ఆయన వలన చాలా యుద్ధము జయం పొందిన కాబట్టి ఆ వ్యక్తిలున్న చిన్న వ్యాధి ఉన్నారు కానీ అతనికేం చెయ్యలే, వదలలే. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పలేదు, గట్టిగా మీరెవరు స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఆ రాజుడి కోసం నేను దేవునికి, ఆ రాజుడి కోసం వందనాలు చెల్లిస్తున్నారండి. అవును కదా. కొందరు ఇలాగండి, చాలా చాలా మంచి తనం ఆయనలు ఉన్నారు కానీ ఈ ఒక్క విషయం వలన అతనికి ఏం చేయలే, రాజుడు తీసివేయలే. మళ్ళీ నీ సైన్యములకి అధిపతిగా ఉండడానికి వీలు లేదని చెప్పుకొని ఆయనకేం చేయలేదు, పంపించలే. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాజ మనస్సు, ఆ రాజ హృదయము ఒకసారి మీరు చూడండి. స్తోత్రం. ఈ రాత్రి కాలములు దేవుడు విడలారా, ఆ వ్యక్తి శరీరములు ఎవరికి తెలియలేని ఒకరు వ్యాధి ఉన్నది, దానికి పరిష్కారం కూడా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యములు చూడగలుగుతున్నాం. ఇక్కడ మూడవ వాక్యం చూడండి, మూడవ వాక్యము. రెండవ వాక్యం చదవండి, రెండవ వాక్యం అప్పుడు అర్థమవుతుంది. అది ఇశ్రాయేలీయులున్న ప్రవక్త దగ్గరన ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను.
సోత్ర కలిగిన కాక. ఇక్కడ చూడండి మీరు, ఆయనకు కుష్ఠరోగం ఉంది, చాలా గుణాలు ఉంది. ఒకటి ఆయన సైన్యముల అధిపతి, రెండు గనుడు, మూడు దయవందిన వాళ్ళు, నాలుగు పరాక్రమలి పరాక్రమశాలి, అన్ని గుణాలు ఉంది. ఇదే రీతిగా ఉన్న ఒక వ్యక్తి అండి ఇప్తాక్. ఏమండి ఇప్తాక్ నుంచి ఎక్కడ నుండి? న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయం మొదటి వచనములు, ఆయన కూడా యుద్ధం గెలిచిన వాడు, కానీ ఆయనలు కూడా ఒక విషయం అండి, ఆయన వేశ్య కుమారుడు, దాని వలన లోకములు ఉన్నవాడు ఆయనకి ఏం చేస్తున్నారు? తృణీకరించారు ఈ మనుషులు కూడా కలగా. కానీ ఇక్కడ ఇప్తాక్ని ఎలాగా దేవుడు గణపరిచారు, అదే రీతిగా ఈ వ్యక్తి కూడా దేవుడు అద్భుతం చేయనట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. ఇది మీకు తెలియాలంటే లూకోసు వార్తలకి రావాలి. లూకోసు వార్త 4వ అధ్యాయం, లూకోసు వార్త 4వ అధ్యాయం 27వ వాక్యం, హలో ఆయన అర్థం చెప్పండి నాకు. సిరియా దేశంలో చాలా చాలా అనేక కుష్ఠ రోగులు ఉన్నాం. నయమాను తప్ప ఎవడు శుద్ధి పొందారు? నయమాన్ మాత్రంగా ఎందుకు శుద్ధి పొందారు? బాకీ మిగిలిన వాడు ఎందుకు శుద్ధి పొందలే? నీ ఊర్లో చాలా మంది కుష్ఠరోగి ఉంటే ఒక్కడు మాత్రం స్వస్థత ఉంది, బాకీ నాలుగు బాకీ ఉన్నవాడు ఎందుకు స్వస్థత పొందలేదు? జాడు గారు చెప్పండి. జాడు గారు జాడు గారు వింటున్నారా? ఆయన చెప్పినట్టుగా బాకీ ఉన్నవాడు ఎందుకు స్వస్థత పొందలేదు? నేను ప్రశ్న అది కాదండి, బాకీ ఉన్నవాడు ఎందుకు స్వస్థత పొందలేదు? ఎవరు కూడా ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు. ఎందు అండి చదువుతున్నారు? ఏడు వింటున్నారు? నాకు అర్థం అవ్వలేదండి. మిగిలిన వారు అందరు ఎక్కడికి వెళ్ళలేదు? ప్రవర్తన దగ్గరికి వెళితే అదే అర్థం. అందుకే యేసు ప్రభు చెప్పారు, ఆ ఒక్కడు మాత్రం ఆ మాట విని వెళ్ళారు. ఏది ఆ చిన్నదాని మాట విని ఒక్కడు వెళ్ళిన కాబట్టి స్వస్థత పొంది ఇంటికి వచ్చింది. అదే రీతిగా నీ కూడా దేవుడు మాట విని వెళితే నీకు కూడా విడుదల కలుగుతుంది. ఆయన అర్థం ఉందా? చాలా మందిని ఇప్పుడు వెళ్ళలేదంటే ఈ సిరియా దేశంలో నీ ఒక్కడు మాత్రం వెళ్ళింది కారణం ఏంటంటే ఆడికి స్వస్థత కావాలని ఈ చిన్నవాణి చెప్పిన మాటకి విని వెళ్ళినట్టుగా మనం కూడా దేవుని మాట వినినప్పుడు ఆ పెద్ద మనుషుడు అని సాధారణ వ్యక్తి కాదు, ఒక సైనికుడు, రెండు వాడు గనుడు, మూడు ఆయన దయవంతుల వాడు, నాలుగు ఆయన పరాక్రమశాలి, ఇన్ని గుణాలున్న మనుషుడు చిన్నవాడు మాట వినడానికి లోబడింది. చిన్నవాడు మాట వినడానికి లోబడిన కాబట్టి శరీరంలో ఉన్న వ్యాధి విడుదల కలిగింది. స్తోత్రం.
అందుకని ఈ రాత్రి చెప్పిన మాట ఏంటంటే, దేవుడి మాటకి చిన్నవాడు గాని పెద్దవాడు గాని ఎవరు చెప్పితే ఆ మాట వింటే నీ శరీరం విడుదల, నీ కుటుంబం విడుదల, నీ దేహముల విడుదల. ఈ రాత్రి నీకు కావాలంటే మాట విని ప్రయాణం చెయ్యు. చాలా మందికి ఇప్పుడు కూడా విడుదల కలగలే. స్తోత్రం. పోనండి. అప్పుడు యేసు ప్రభు ఆ సిరియా దేశంలో ఉన్న నయమాను గురించి ఏం చేస్తున్నారు, పొగుడుకొని మాట్లాడుతున్నారు. స్తోత్రం. ఎందుకనగా ఈ నయమాని ఇంటిలో ఉన్న ఆ పనివాడు చిన్నదాని పనివాడు చిన్నదాని మాట విన్నారు. స్తోత్రం. ఈ పనివాడు చిన్నదాని మాట వినాలంటే చిన్నదాని లేదో ఒక గుణం ఉన్న కాబట్టి. స్తోత్రం. అదే ఏలినవాడా అని చెప్పుతున్నారు. ఏటండి అంటే ఆ చిన్నవాడు ఏం చెప్పారు? రెండో మాట ఏలినవాడు ఒక్కడు ఎక్కడ దేశముంది? సమరియా దేశంలో ఒక ప్రవక్తనుంది, అక్కడికి వెళితే విడుదల కలుగుతున్నారు. స్తోత్రం. ఈ వ్యక్తి ఈ ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళారు. ఆ చిన్నదాని పాట విని ప్రయాణం చేయడానికి అన్ని సిద్ధంగా అయింది. ఇంకే 5-6 వాక్యం చూడండి. 5-6 వాక్యం. హలో, ఈయన స్వస్థత పొందడానికి డబ్బులు పట్టుకొని వెళ్ళారు. నువ్వు వినండి, స్వస్థత పొందడానికి డబ్బులు పట్టుకొని ఇస్రాయల్ రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సిరియా దేశంలో రాజుడు ఒక కాగితాలు రాసి ఇచ్చారు. ఇలాగండి, మన సైన్యములకు అధిపతి అయిన ఒక మనుషులు వస్తున్నారు, అతనికి ఒక వ్యాధి ఉంది, మీరు అక్కడ ఒక ప్రవర్తన ఉంది, అతని దగ్గరికి పంపించి ఆయనకు స్వస్థత పొందమని పంపించమని చిట్టి ఒక పత్రిక పంపించారు. కానీ ఈ మాట విన్నప్పుడు రాజుడు ఏం చేసుకున్నారు? రాజుడు వస్త్రం చింపుతున్నారు. ఎందుకంటే ఈయన వచ్చింది ఏందో మన దేశమును చూడడానికి వచ్చినని అనుకొని ఈయన భయపడుతున్నారు. స్తోత్రం. ఈయన వచ్చినది ఎంత అంటే ఆ కాలంలో అంద ఈ కాలంలో అంత విలువ ఉందని తెలితే 3 crores 3 crores డబ్బులు పట్టుకొని వెళ్ళారు ఇతన రాజుడు ఈ నయమాను. స్తోత్రం. నయమాన్ అని పేరుకి అర్థం ఏంటంటే తెలుసా? ఆనందము. నయమానికి పేరుకి పేరుని అర్థం ఏంటండి? కానీ జీవితంలో ఉందా? ఇదే ఇదే ఇలాగా కొన్ని నయమాన్ మరి చాలా మందులు ఉన్నారు. పేర్లు బాగా అర్థం ఉంది, ఆనందము, మనసులేం లేదు, ఆనందం లేదు. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, ఏ ఒక ప్రవక్తలు ఉంది అంటే మోసగండ పెద్ద ప్రవక్తలైన యేసుక్రీస్తు దగ్గరకి నీ వస్తే నీ ఎలాగా వచ్చిందో అలాగా వెళ్ళదు. యేసయ్య దగ్గరికి ఎవడైనా వస్తే వచ్చినట్టుగా తిరిగి వెళ్ళినప్పుడు వెళ్ళదు. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఎవరు. వచ్చినప్పుడు కుష్ఠరోగి వచ్చారు, వెళ్ళినప్పుడు స్తోత్రం. ఇదే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలు వచ్చారు, వెళ్ళినప్పుడు ఏమవుతున్నారు? సమస్య దూరమై వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు వేదనతో వచ్చారు, వెళ్ళినప్పుడు వేదన మారి ఆనందం కొనియాలి. వెళ్ళినట్టుగా దేవుడు అద్భుత కార్యము యేసుక్రీస్తు ఈ రాత్రి ఈ వాక్య పరిచయ చెయ్యన బిడ్డలకి అందరికి దేవుడు చేస్తాం. స్తోత్రం. అక్కడికి వెళ్ళారండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన కూడా మీరు చూడాలి.
తొమ్మిది వదిన చూడమ్మా, తొమ్మిది పది. అంటే నా కోపం అలా ఎలా ఆ కోపం తెచ్చుకొని అన్న పదానికి ఆయనకి జ్వరం వచ్చినట్టుగా అయిందట. ఏమొచ్చినట్టుగా అండి? అంటే వంద ఏక జ్వరం వచ్చినట్టుగా. నూట ఒకటి రోగం జ్వరం వచ్చితే ఎలాగవుతుంది? తొల్లిపోతుంది, తొల్లిపోతుంది. ఆ మాట విన్నప్పుడు అతని తొల్లిపోయింది. దేనికి తొల్లిపోయింది? ఇతనికి రెండు రోగం ఉందండి. ఇతనికి రెండు రోగం, ఒకటి బయటలున్న రోగం, అది కుష్ఠవ్యాధి. లోపల ఉన్న రోగం ఏమంటే దొరికి గర్భం. స్తోత్రం చెప్పలేదు. ఆయన ఏ ఈయన ఏం చేసుకున్నారంటే, ఈయన మనసులు ఏట ఏట అనుకున్నారా మీరు తెలుసా? ఈయన పదకొండవ వాక్యం చూడండి, పదకొండవ వాక్యము. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈయనకి జ్వరం వచ్చింది? దేనికి జ్వరం వచ్చింది? జానగారు స్పందించు. పదకొండవ వాక్యం, ఆ ప్రవక్త వచ్చి నా దగ్గరకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలము మీద ఆడించి ఆయన అనుకున్నా. హలో, కొందరు అలాగే పాట గారు వచ్చి తల మీద చెయ్యి పెట్టి ఊగి ఊగి ప్రార్థన చేస్తే విడుదలని అనుకున్నారు కొందరు. ఇప్పుడు కూడా ఈ పాత్రగారు బయటకు రాలే. మూడు కోడిల ఆస్తులు పట్టుకొని వచ్చిన వాడికి చూడడానికి వెళ్ళలేదు. తనకు ఒక దూదలకి తన తోడుగా ఒక పనివాడికి పంపించారు. ఆడి దగ్గరకు వెళ్ళి ఇలాగ చెప్పరామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగంటి పెద్ద పెద్ద మూడు కోడి ఆస్తిని పట్టుకుని ఒక్కడు మనిషిని మా ఇంటికి వస్తున్నా అనుకో, మనమందరు సాగిల పడతారు. స్తోత్రం చెప్పలేదే. కుక్క నక్కినట్టుగా నాకుతాం. అర్థమయలేదు. ఈ బోల్డ్ డబ్బులున్న వారి దగ్గరికి మీరు ఎలాగా ప్రవర్తన చేసుకున్నారు చూడండి, అప్పుడు మీకు తెలుసు. బోల్డ్ డబ్బులున్న వారు మీ ఇంటికి వస్తే హలో ఎంత ఉపచారము. స్తోత్రం చెప్పలేదు ఎవరు. అప్పుడు పరలోకం దిగి వచ్చినట్టుగా. సరి అయిన ఆత్మీయుడు అలాగేయండి. ఇది చూసినప్పుడు అక్కడికి పరిగెట్టిన వాడు కాదు. సరి అయిన ఆత్మీయుడు, సరి అయిన దేవదాసుడు బయటికి వెళ్ళకుండా నిలబడి వెళ్ళి నీ నీటిలో వెళ్ళి మూడు యోర్దానిలో నదిలో వెళ్ళి నీ ఏడు మారేం చేయాలి? ముడగాలి అని చెప్పారు. ఆ దూదలకి పంపించి చెప్పారు, నీ పాడిని నీ డబ్బులు నీ ఆస్తి మనకు అవసరం లేదు, దానికంటే గొప్పవాడు పరిచర్య చేయిన వాడు నేను. హల్లెలూయా.
పాస్టర్కి ప్రవక్తలకు ఉన్న విలువ తెలుసుకోవాలి. పాస్టర్కి ప్రవర్తనకు ఉన్న విలువ తెలుసుకోవాలి. ఈ కాలంలో పాస్టర్కి ప్రవర్తనకు ఉన్న విలువ తెలియదు. డబ్బులు చూసుకుంటే పెద్ద పెద్ద పాస్టర్ దగ్గర నిలబడి ఫోటో తీయడానికి ఎంత సెల్ఫీ, పెద్ద పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకోవడానికి 10,000 ఖర్చు చేసిన వాడు కూడా ఉన్నారండి. స్తోత్రం చెప్పండి, మీరు అందరు స్తోత్రం చెప్పలేకపోతే ఎలాగవుతుంది? స్తోత్రం పెద్దవా. పెద్ద భాష గారు కూర్చున్నా కూర్చుని కూర్చకూడదట అండి. స్తోత్రం ఏంటంటే, ఈ దైవదాసుడు ఇంత పెద్ద ధనివంతుడు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు పరిగొట్టి వెళ్ళకుండా ఆయన ఒక దూదలకు పంపించి చెప్పారు, నీ ఎక్కడికెళ్ళలే సముద్రమలే అక్కడ యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి, సారీ సముద్రం కాదు యోర్దాన్ దగ్గరికి వెళ్ళి నీ ఏడవ మార ఏం చేయాలి, స్నానం చేయమని చెప్పినప్పుడు అతనికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చడానికి కారణం, ఇంకొక కారణం కూడా ఉంది ఆయనకు కోపం వచ్చడానికి ఉన్న కారణం. అదే మీరు చూడండి, అది 12వ వాక్యం చూడండి. అంటే చెయ్యని చెప్పుతున్న మన దేశంలో ఉన్న రెండు నదులు ఉన్నాం, అబానయు పరపర రెండు నది ఉన్నారు. అది ఏమంటే ఆడి చెప్పుతున్న బంగారు నది అని చెప్తున్నారు. ఏ నది అండి? బంగారు నది. ఎందుకంటే ఆ నదిలో నీళ్లు ఈ ఓర్దాల నదిలో నీళ్ళు అంటే బురద నీళ్లు. అంటే అమాన పరపర అంటే ఈ నదిలో నీళ్ళు ఎలాగ ఉందంటే తెలుసా, మంచి నీళ్ళు. పైనుండి చూచక్కి కింద భాగం వరకు కనిపిస్తుంది అంత మంచి నీళ్ళు. అక్కడ ఉన్నాం, అక్కడనే ముడగలేకుండా ఇక్కడికి ఎందుకు ముడగడతానంటూ అడుగుతున్నారు. సోదరం, ఈ కాలంలో కొందరు ఎలాగ అడుగుతున్నారు, ఎందుకు నీ బురద నీటిలో వెళ్ళి ముడుగుతానండ. స్తోత్రం. హలో, ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట ఇతనికి ఆయన పౌరుషం కలిగిన కారణం ఏమంటుందో తెలిసా? రెండు కారణము. ఒకటి, నేను ఇంత పెద్ద డబ్బులు తెచ్చి వచ్చారు, ఎందుకు దైవదాసులు నా దగ్గరికి రాలే. రెండవది అండి, ఈ నదిలు వెళ్ళి యోర్దాన్ నదిలో ముడకడానికి చెప్పారు, ఈ ఏటి బురద నీళ్ళు ముడకడానికి చెప్పారు. మన ఊర్లో ఏముంది, మంచి నది వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు నా ముడుగుతానండి అడిగారు. స్తోత్రం. అడిగినప్పుడు 13వ వాక్యం, ఆయన తోడుగా ఉన్నా అయితే దాసుడిలో ఒక్కడు వచ్చి స్తోత్రం. అంటే ఇది వీడికి బుద్ధి రావాలండి. ఎవరు కావాలి? హలో, ఇడు బుద్ధి రావాలండి. ఎవరు ఎవరు కావాలా? పనివాడు. ఈ పెద్ద మనిషిని ఎలాగ వచ్చింది ఇక్కడ ఈ దేశానికి? ఎవరు ఎవరు చెప్పినట్టుగా ఎవరు మాట చెప్పి విన్నీసి ఇక్కడికి వచ్చారు? అది స్వస్థత పొందడానికి ఎవరు కావాలా? చిన్న మాట విన్నారు, ఇప్పుడు నీటిని ముడగడానికి ఒక చిన్నవాడు కావాలి ఇప్పుడు అతనికి. స్తోత్రం. హలో, మీకు అర్థమవుతున్నారా? మేము తెలియలేదు. స్తోత్రం. ఆ చిన్నవాడు ఎట్లా విని అని ఈయన బయలుదేరారు. ఇప్పుడు నీటిని ముడగడానికి ఇంకొక దాసుడు చెప్పినప్పుడు నీటిని ముడగడానికి దైవదాసుడు మాటకి అంత విలువ ఇవ్వలే. స్తోత్రం చెప్పలే. హలో, నేను చెప్పిన అర్థమైందా మీకు? స్తోత్రం. అంటే ఒక చిన్నవాడు మాట విని వచ్చారు,
ఇప్పుడు ఒక పనివాడు చెప్పినప్పుడు నీటిని ముడగడానికి వెళ్తున్నారు. అంటే దైవదాసుని మాటకి అంత విలువ ఇవ్వలే. స్తోత్రం, స్తోత్రం చెప్పలేదండి దేవునికి స్తోత్రం. కానీ మనుషులు ఏం చేశారంటే పదినాలుగో వాక్యం అతడు పోయి దైవ కడిగి ఆ వాక్య పదాలన్నీ మీరు చూడాలి. దైవజనుడు చెప్పినట్టు జోర్దాను నదిలో ఏడు మారు ముడగగా ఆయన దేహము స్తోత్రం. దైవదాసుడు మాట ఏ విన్ని యోర్దానుల నదిలో ఏడు మారు మునగగా ఆయన శరీరము పసు పిల్లలు దేహం వలన మారిపోయిందండి. ఈ రాత్రి దేవుడు మాటకి లోబడితే నీ జీవితములు అద్భుతం జరుగుతుంది. శరీరములు చూడకుండా, నీ ఆస్తికి చూడకుండా, నీ అధికారం చూడకుండా దైవదాసుడు దైవ వాక్యం ఏదో చెప్పుతున్నారో దాని ప్రకారంగా నీ చేస్తే అది నీ శరీరములు కనబడుతుంది. స్తోత్రం. దాన్ని కలిసి యోబు గ్రంథం కూడా చదవండి, 33:25 చూడండి. అప్పుడు స్తోత్రం. అప్పుడు 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 వాని మాంసము బాలుల మాంసముల కన్నా ఆరోగ్యంగా ఉండును. స్తోత్రం. హల్లెలూయా. ఇది వేరే ఒక వాక్యం అండి, ఆయన సందర్భం వేరే, అది నీ చరిత్రం వేరే అండి. కానీ నేను ఈతో కల్పిస్తే చెప్తున్నారు స్తోత్రం. ఈ రాత్రి ఏలీషా గారు చెప్పినట్టుగా చేసిన కాబట్టి నయమాన శరీరం పసిపిల్లలు దేహం వలన మారింది. ఇదైనా అర్థమండి దేవునికి స్తోత్రం. అందుకే ఇదని అక్కడ చెప్పిన కొన్ని మాట ఉందండి, మీరు అది కూడా చూడండి. 15:18 వెంటనే చదివి ముగిస్తా. చదవండి. పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందురా నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందటి నందున మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎప్పుడు ఎరుగారు? స్నానం చేసి శుద్ధి అన్ని అన్ని స్వస్థత పొందిన తర్వాత ఎరుగుతున్నారు. ఆయన ముందుకి ఎరగలే. సరే అండి, అక్కడక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందండి, సమయం కుదరలేదు. తర్వాత ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకోవలే వలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఏవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకోనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను. అప్పుడు ఒప్పగాపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలను నేనింకను అప్పింపను. రెండు కంచర గాడిదలు మోయసాటి మన్ను నీ దాసులు నాకు ఇప్పించకూడదా? ఆయన అడిగారు, నాకు రెండు గాడిదా
మన్ను కావాలండి. ఎందుకు మన్ను కావాలండి? ఏమో కొందరు ఇప్పుడే కొందరు ఇస్రాయెల్ దేశం వెళ్ళారండి. ఇస్రాయెల్ దేశం అక్కడికి వెళ్ళి కొందరు నీరు పట్టుకొని వచ్చారు. యోర్దాన్ నదిలో నీరు పట్టుకొని బలిపీఠం మరే బలి బలిపీఠం మీద ఉంచారండి. నీరు అక్కడ వాక్య ప్రజలకు వెళ్ళడానికి ఎవరు వెళ్ళినప్పుడు అంటే యోర్దాను తెచ్చి వచ్చిన నీరు ఇస్రాయెల్ దేశ ములుకులు వచ్చిన కొన్ని రాలు. దేనికంటారా బాబు అంటే ఇక్కడ ఉంచారంటే ఈ బల్ల మీద ఎందుకు ఉంచారంటే అంటే ఇస్రాయెల్ దేశంలో తీసుకొని వచ్చారట. ఏంటండి ఈ మనుషుడికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదండి. పై దేవుని సన్నిధి మారుమనసు పొందారు, రక్షణ పొందారు. పాత అన్నీ వదిలిసి దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే సరకు పట్టుకొని వచ్చారట. ఇస్రాయెల్ దేశంలో నీళ్ళకేంటి అంటే పరిశుద్ధం ఉందా? ఎవరు చెప్పలేదు? ఇస్రాయెల్ దేశంలో నీళ్ళు పరిశుద్ధమైన నీళ్ళా? విని అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి ఇక్కడ ఆంధ్రలో రీజన్ పాస్టర్లు అందరూ ఇంటిని పట్టుకున్నారంట. కొందరు తాగుతున్నారు ఆ నీరు. యోర్దాన్ నదిలో నీళ్ళు తెచ్చి వచ్చి కొందరు ఏం చేసుకున్నారు? ఇప్పుడు పాస్టర్లు అందరూ సైలెంట్ అయిపోయావు. ఎవరు చెప్పలేదండి దేనికి తాగుతున్నారు? నేను చెప్పిన అర్థమైందా మీకు? అర్థమవుతున్నారంటే మీరు స్పందించండి. ఇస్రాయెల్ దేశం నుండి నీరు తీసుకొని ఆంధ్ర దేశంలోకి వచ్చి అందరు పాస్టులు తాగుతున్నది. కొందరు అదేంటే బల్ల మీద ఉంచుతున్నారు నీళ్ళు. ఇది పరిశుద్ధమైన నీళ్ళు. ఏడన్నైనా అది పరిశుద్ధం కాదురా. యేసు దేవుడేం చేశారండి? ఆదాముకి చెప్ప నీ నిమిత్తం ఈ భూమి శపింపబడిన ముందు భూమిలో ఎక్కడ పరిశుద్ధ స్థలమున్నది? శపింపబడిన భూమిలో ఎక్కడైనా పరిశుద్ధ స్థలం ఉందా? ఉంది. దేవుని బిడ్డలు కలిసి వస్తే అక్కడ అప్పుడు పరిశుద్ధమని. మనం వెళ్ళిపోతే మళ్ళీ పరిశుద్ధం కాదు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మనిషి సిరియా దేశంలో వచ్చిన సైన్యాధిపతి మట్టి అడిగారు, కానీ మీరు కూడా వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి ఇంటిని పట్టకూడదండి. స్తోత్రం. కోర పుట్టిన వాక్య పరిచర వాస్త గారు పంజాబీలు వచ్చి వాక్య పరిచర వేశారు. వాక్య పరిచర చేసిన తర్వాత ఆయన చెప్పని నీ నేను ఇక్కడ నిలబడిన చోట నుండి మట్టి తీసుకొని నీ ఏదైనా పొలములు వేస్తే ఆ పొలం నీ చేతికి వస్తానట. అలా వస్తా. అలాగే అయితే మట్టి తీసుకొని వెళ్ళి పొలము లేదు అన్ని పొలం మన చేతికి వస్తావా? నేను వచ్చి ఉషా నీ ఇంటిలో మీదకి మట్టి వేస్తాయ్యా, ఇల్లు నాకు దొరుకుతావా? హల్లెలూయా. వాక్యం తెలుసుకో, వాక్యం తెలుసుకో, వాక్యం తెలుసుకో. స్తోత్రం. అందుక మనిషిని చెప్పారండి. ఎందుకంటే అక్కడే బెరివీడ కట్టడానికి ఇక్కడ నుంచి మట్టి తీసుకొని వెళ్ళారు. ఆయన చెప్పారు ఈ యేసయ్య ఈ దేవుడికి ఇశ్రాయేల దేవుడికి మాత్రం నేనేం చేస్తాను? నమస్కారం చేస్తా, స్తోత్రం కలిగిన గాక. అంటే ఆయన శరీరంలో రోగములు విడుదల పొందిన తర్వాత దేవుడికి నమ్మారు. మనం అరగండి వాడు కాదు. స్తోత్రం. దేవునికి నమ్మిన ఎందుకని తెలుసా? రోగముల స్వస్థత కలవడానికి కాదు. మనకు ఎందుకు యేసయ్యకి నమ్మారంటే స్తోత్రము మన ప్రాణము నరకముల నుండి విడుదల కలగడానికి యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించారు. రెండు, మన పాపము నుండి విమోచన కలగడానికి యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించారు. స్తోత్రం. మన అన్నిటికంటే పెద్ద రోగం ఏ రోగం అండి చెప్పండి? అన్నిటికంటే గొప్ప రోగం ఏమి రోగం అండి? అన్నిటికంటే గొప్ప రోగం కుష్ఠరోగం కాదు, పాపరోగం.
అన్నిటికంటే గొప్ప రోగం ఏమండి? ఆ దారిలుండి యొక్క విడుదల కావాలి. స్తోత్రం. దారి బట్టి ఆ సైక రక్షకుడుగా అంగీకరించారు. పాపం గొప్ప వ్యాధి. ఆ పాపము ఉంటి పాపములుంటి విడుదల ఎక్కడ? యేసయ్య దగ్గర ఉన్నది. స్తోత్రం. అక్కడికి వస్తే పాప క్షమావణ దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీకు విడుదల కలుగుతుంది. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నా మాట ముగిస్తున్నాం. నయమానికి రోగములు స్వస్థత కలిగినట్టుగా ఈ రాత్రి కూడా యేసయ్య నీ కూడా విడుదలిస్తాం. ఆ యేసయ్య దగ్గరికి రండి. అలాగైతే ఈ రాత్రి దేవుడు నీకు విడుదల ఇస్తాం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నయమాను కుష్టం మారినట్టుగా దేవుడు అద్భుతం చేయిన స్తోత్రం. ఏలీసా మాట విని దాని ప్రకారం చేయిన కాబట్టి ఆయనకి విడుదల కలిగింది. మన యేసయ్య మాట విని దాన్ని అనుసరించి జీవిస్తే మనకు కూడా విడుదల కలుగుతున్నానని ఈ వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. అందుకని ఈ రాత్రి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య ప్రజలు విన్న ప్రతి బిడ్డలకి దేవుడు దీవించి ఆశీర్వదించి విడుదలిచ్చండి. ప్రతి కుటుంబములు దేవుని ఆశీర్వదించిన స్తోత్రం. మొబైల్లో, వాట్సాప్లు, ఫేస్బుక్లోడే దేవుని వాక్యం విన్న ప్రతి కుటుంబములు, ప్రతి బిడ్డలకు దేవదాసుడికి యేసునామములు ఆశీర్వదించి ప్రార్థిస్తాం. అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. యేసునామములు అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.